పోతుకల్ గ్రామంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమాచారం హక్కు ద్వారా వివరణ కోరడంతో పాటు జరుగుతున్న అవినీతిని ప్రజలకు వెల్లడిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులకు దిగడం సిగ్గుచేటని ముస్తాబాద్ మండల అఖిలపక్షం నేతలు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ భాజపా బీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి అక్రమాలపై పోరాడుతున్న వార్డు సభ్యుడు కావటి మహిపాల్ పై పోతుగల్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చక్కపల్లి నాగరాజు ఆదివారం రాత్రి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోతుగల్కు చెందిన వార్డు సభ్యుడు కావటి మహిపాల్ గ్రామానికి విడుదలైనటువంటి నిధులపై పంచాయతీలో సమాచార హక్కు ద్వారా వివరాలు సేకరించారు. గ్రామానికి కేటీఆర్ విడుదల చేసినటువంటి 130 కోట్ల రూపాయలు నిధులపై నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాడుతుంటే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా గతంలో సైతం నాగరాజు అనే వ్యక్తి తోట ధర్మేందర్ అనే వ్యక్తిని బెదిరింపులకు గురి చేయడంతో పాటు హత్యాయత్నానికి యత్నించాడని పెద్దల సమక్షంలో క్షమాపణ జరిగిందని వెల్లడించారు. మహిపాల్ ధర్మేందర్ కు నాగరాజుతో ప్రాణహాని ఉన్నందున వారికి పోలీసులు రక్షణ కల్పించి నాగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఓరగంటి తిరుపతి, బుర్ర రాములు గౌడ్, ఎడిమల చందు, బండి శ్రీకాంత్, యాగండ్ల మలేష్, భాజపా నాయకులు వరి వెంకటేష్, మహేష్, బీఎస్పీ అభ్యర్థి పిట్లల భూమేష్, మండల అధ్యక్షుడు సుడిది నవీన్, రఘుతి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీ వేయడం జరిగింది కాబట్టి మైపాల్ వార్డు మెంబర్, పోతుగల్ వార్డు మెంబర్, దాని తర్వాత మాకు తెలిసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయినాం. బీఆర్ఎస్ చేసిన అవినీతి, బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతిని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఈ రానున్న ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేసినా సరే బీఆర్ఎస్ పార్టీ 130 కోట్లు మన ఊరికి ఇచ్చిందని చెప్పి అందులో 40 కోట్లు అదర్సన్ రాసిర్రు, ఈ డబ్బులు ఏమైనాయి అని చెప్పి మేము ప్రశ్నించడం